తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోందని కోర్టుకు విన్నవించారు ఏజీ. అయితే నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు ఎక్కడ తగ్గాయో చూపాలని కోర్టు ప్రశ్నించింది. పగలు పబ్లిక్ ప్లేసుల్లో బార్ అండ్ రెస్టారెంట్లు సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్ లో పెడుతుంటే రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది హైకోర్టు. ఇంటర్ స్టేట్ బోర్డర్ల దగ్గర కూడా కట్టడి చర్యలు తీసుకోకపోవడంపై ఫైర్ అయింది. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోందని కోర్టుకు విన్నవించారు ఏజీ. అయితే నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు ఎక్కడ తగ్గాయో చూపాలని కోర్టు ప్రశ్నించింది. పగలు పబ్లిక్ ప్లేసుల్లో బార్ అండ్ రెస్టారెంట్ సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్ లో పెడుతుంటే రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది హైకోర్టు. ఇంటర్ స్టేట్ బోర్డర్ల దగ్గర కూడా కట్టడి చర్యలు తీసుకోకపోవడంపై ఫైర్ అయింది. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తుందని కోర్టుకు విన్నవించారు ఏజీ. అయితే నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు ఎక్కడ తగ్గాయో చూపాలని కోర్టు ప్రశ్నించింది. పగలు పబ్లిక్ ప్లేసుల్లో బార్ అండ్ రెస్టారెంట్ సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్ లో పెడుతుంటే రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది హైకోర్టు. ఇంటర్ స్టేట్ బోర్డర్ల దగ్గర కూడా కట్టడి చర్యలు తీసుకోకపోవడంపై ఫైర్ అయింది. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించింది.